దగ్గర రండి పాతబకాయలు వెంటనే చెల్లించండి మిత్రులారా దీర్ఘకాలంగా ప్రభుత్వం ఏర్పడినప్పటికీ యాజమంటే అడ్వాన్స్ దీర్ఘకాలంగా ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాలు దాటినప్పటికీ హామీ మేరకు సిపిఎస్ విధానం రద్దు చేస్తామన్నారు అది నీటి మాటలు కానీ నీటి ముట్టలు కానీ మిగిలిపోయాయి సిపిఎస్ రద్దు చేసి మాట నిలబెట్టుకోవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రాథమిక పాఠశాలను ముక్కలు చేసి ప్రాథమిక విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్న 110 దీవెనలు వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రాథమిక పాఠశాలను మెర్జు చేయడం వల్ల అనేక మంది విద్యార్థులు దూరంగా ఉన్న పాఠశాలలకు వెళ్ళలేక నిరక్షరాస్యంగా మిగిలిపోతున్నారు కాబట్టి మెర్జింగ్ విధానాన్ని ఆపాలి అలాగే ఖాళీగా ఉన్న 50 ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి అలాగే సింగిల్ టీచర్ పోస్ట్ అనేది లేకుండా 10 ప్రాథమిక పాఠశాలలో అన్ని సబ్జెక్టులకు అన్ని తరగతులకు ఉపాధ్యాయులు నియమించాలి ఉన్నత పాఠశాలలో అన్ని తరగతులకు ఉపాధ్యాయులు నియమించాలి అలాగే బకాయిలు పెండింగ్ బకాయిలు టీఆర్సీ బకాయిలు డిఏ బకాయిలు ఉపాధ్యాయులు రావాల్సిన అన్ని బకాయిలను వెంటనే విడుదల చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం వీటి అలాగే మున్సిపల్ ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ ఇవ్వాలి ఏకీకృత సర్వీస్ రూల్స్ వెంటనే సాధించాలి అలాగే కేజీబీబీ విద్యార్థి ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలి మోడల్ స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులకు 010 కింద జీతాలు చెల్లించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇవన్నీ సాధించే వరకు పోరాటం ఆపేది లేదు రేపు 12వ తేదీ జరిగే ధర్నాను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ప్యాప్టో పక్షాన ఏపీటీఎఫ్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఇట్లు బి మాధవస్వామి జిల్లా అధ్యక్షులు ఏపీటీఎఫ్ ప్యాప్టో చైర్మన్ నంద్యాల